హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాబీ ఎడిట్స్ నేను మీ బాబీ ఈరోజు ఈ వీడియోలో ట్రెండింగ్లో ఉన్న వెడ్డింగ్ యానివర్సరీ వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్తో అయితే మీ ముందుకు వచ్చాను ఈ మ్యారేజ్ యానివర్సరీ వీడియో అనేది చాలా బాగుంటుంది మీ అందరికీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను నేను యూజ్ చేసిన ప్రతి ఫైల్ని మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేసేస్తాను మీరు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసేసుకొని యూజ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ నేను యూజ్ చేసిన కైన్ మాస్టర్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసేస్తున్నాను సో మీరు ఆ కైన్ మాస్టర్ని కూడా డౌన్లోడ్ చేసేసుకొని యూజ్ చేసేసుకోండి ఫస్ట్ అయితే డెమో చూద్దాం డెమో చూసిన తర్వాత ఏ విధంగా ఎడిటింగ్ చేసుకుంటారో క్లియర్ గా వన్ బై వన్ స్టెప్ అయితే గైడెన్స్ ఇస్తాను సో ఫస్ట్ డెమో చూద్దాం కాబేరెడ్డిషి వల్ల నేను పూర్తి సాంగ్ అయితే మీకు వినిపించట్లేదు ఇదే నేను యూజ్ చేసిన టెంప్లెట్ని అండ్ పిఎన్జి ఇమేజెస్ని బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ని ప్రతి ఫైన్లో డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసేస్తాను సో మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసేసుకొని యూజ్ చేసేసుకోండి ఫస్ట్ అయితే డెమో చూసాం కదా ఈ డెమో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చిన్న కామెంట్ ఏదైనా సూపర్ అనో నైస్ అనో అవసరమనో పెట్టండి అది నాకు మంచి ఎంకరేజ్మెంట్ అయితే ఇస్తుంది ఈ వీడియోకి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి నేను రిప్లై అయితే ఇస్తాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి మెసేజ్ అయితే చేయండి నేను అక్కడ కూడా వాటికి ఆన్సర్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ నేను కైన్ మాస్టర్ ఎయిటింగ్తో పాటు అలైట్ మోషన్ ఎడిటింగ్ పిక్సల్ ప్రో ఎడిటింగ్ పిక్సల్ ల్యాబ్ ఎడిటింగ్ స్నాప్సిట్ రేటింగ్ కూడా చేస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి కొత్త కొత్త వీడియో ఎడిటింగ్స్తో అయితే మీ ముందుకు వస్తాను ఇప్పుడైతే ఏ విధంగా ఎడిటింగ్ చేయాలో నేర్చుకుందాము మనం కైన్ మాస్టర్ ఓపెన్ చేయడంతోనే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది ప్లస్ పై ట్యాప్ చేసేయండి సిక్స్టీన్ టు నైన్ రేజెస్ సెలెక్ట్ చేసేసుకోండి డైరెక్ట్గా మీడియా అయితే ఓపెన్ అయిపోతుంది సో బ్యాక్గ్రౌండ్స్లోకి వెళ్ళిపోయండి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఈ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ని థర్టీ సెకండ్స్ వరకు పెట్టుకోండి సో ఈ విధంగా థర్టీ సెకండ్స్ వరకు పెట్టుకొని ఫస్ట్కి వచ్చేసేయండి ఇప్పుడు నేను ప్రొవైడ్ చేసిన గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని తీసుకోండి లేయర్ మీద క్లిక్ చేసేయండి మీడియాలోకి వెళ్ళిపోండి మీడియాలోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన ఆ ఇమేజ్ని తీసేసుకొని కత్తెర పక్కన ఉన్న స్ప్రెడ్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసేసి రైట్ మార్క్ ఇచ్చేసేయండి దీన్ని వీడియో ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసేయండి అంటే థర్టీ సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ చేసేసుకొని ఫస్ట్కి వచ్చేసేయండి ఇప్పుడు ఏం చేస్తారంటే అదే ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి క్రమాకీలోకి వెళ్ళిపోయి క్రోమాకీ అనువులు చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ తీసుకోవాలనుకుంటున్నారో వారి ఇమేజ్ అయితే తీసేసుకోండి లేయర్ మీద క్లిక్ చేసేయండి మీడియాలోకి వెళ్ళిపోండి మీడియాలోకి వెళ్ళిపోయి మీరు ఎవరి ఇమేజ్ తీసుకోవాలనుకుంటున్నారో వారి ఇమేజ్ ఈ విధంగా తీసేసుకోండి తీసేసుకొని కొంచెం రొటేట్ చేసుకోండి కొంచెం రొటేట్ చేసుకొని కొంచెం చిన్నగా పెట్టుకొని పర్ఫెక్ట్గా ఇక్కడ పెట్టుకోండి ఈ విధంగా పర్ఫెక్ట్గా ఇక్కడ పెట్టుకొని లెఫ్ట్ సైడ్లో త్రీ డాట్స్ ఉన్నాయి కదా దాని మీద క్లిక్ చేసేసి సెంటో బ్యాక్ మీద క్లిక్ చేసేయండి ఈ విధంగా సెంటో బ్యాక్ మీద క్లిక్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి దీన్ని కూడా వీడియో ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన ఒక బార్డర్ ఇచ్చాను సో ఫస్ట్ ఆ బోర్డర్ని తీసుకోండి లేయర్ మీద క్లిక్ చేసేయండి మీడియాలోకి వెళ్ళిపోండి మీడియాలోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన ఆ బార్డర్ని కూడా తీసేసుకోండి ఈ విధంగా నేను ప్రొవైడ్ చేసిన బోర్డర్ని కూడా తీసేసుకోండి కత్తెర పక్కన ఉన్న స్ప్రిడ్ సీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసేస్తే రైట్ మార్క్ చేసేయండి దీన్ని కూడా వీడియో ఎండింగ్ వరకు లాక్కోండి సో ఈ విధంగా ఎక్స్టెండ్ చేసేసుకున్న తర్వాత ఒక టెంప్లెట్ అయితే ఇచ్చాను సో ఫస్ట్ ఆ టెంప్లెట్ని తీసుకోండి లేయర్ మీద క్లిక్ చేసేయండి మీడియాలోకి వెళ్ళిపోండి మీడియాలోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన ఆ టెంప్లెట్ని తీసుకోండి ఈ విధంగా ఆ టెంప్లెట్ని తీసేసుకొని కొంచెం రొటేట్ చేసుకోండి చిన్నగా చేసుకోండి పర్ఫెక్ట్గా ఈ విధంగా ఇక్కడ పెట్టుకొని కరెక్ట్గా ఇమేజెస్ ఎక్కడైతే తీసుకున్నామో అంతవరకే తీసేసుకొని బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఇప్పుడు నేను ఒక బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ను అయితే ప్రొవైడ్ చేశాను వాటిని తీసుకోండి లేయర్ మీద క్లిక్ చేసేయండి మీడియాలోకి వెళ్ళిపోండి మీడియాలోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన ఆ బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ని తీసేసుకోండి కొంచెం చిన్నగా చేసేసుకొని పర్ఫెక్ట్గా రొటేట్ చేసుకోండి ఈ విధంగా రొటేట్ చేసుకొని ఇక్కడ పెట్టుకొని కిందకి వెళ్ళిపోయినట్లయితే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది సో బ్లెండింగ్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసేసుకోండి ఈ విధంగా స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఇప్పుడు హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ అంటే వెడ్డింగ్ యానివర్సరీ అనే ఒక పిఎంజిన్ అయితే ఇచ్చాను దాన్ని తీసుకోండి లేయర్ మీద క్లిక్ చేసేయండి మీడియాలోకి వెళ్ళిపోండి మీడియాలోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన ఆ పీఎన్జిని తీసేసుకోండి తీసేసుకొని పర్ఫెక్ట్గా ఇక్కడ పెట్టుకోండి ఈ విధంగా పర్ఫెక్ట్గా ఇక్కడ పెట్టుకొని దీన్ని కూడా ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసేసుకోండి దీన్ని కూడా ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసేసుకున్న తర్వాత క్యూట్ కప్పులను ఇంకొక పీఎన్జిన్ ఇచ్చాను దాన్ని కూడా తీసుకోండి లేయర్ మీద క్లిక్ చేసేయండి మీడియాలోకి వెళ్ళిపోండి మీడియాలోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన ఆ పీఎన్జిన్ కూడా తీసుకొని కొంచెం పెద్దగా చేసేసుకొని రొటేట్ చేసుకోండి కొంచెం పర్ఫెక్ట్గా రొటేట్ చేసుకొని ఇక్కడ పెట్టుకుని టిక్ మార్క్ ఇచ్చేసేయండి దీన్ని కూడా వీడియో ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసేసుకోండి దీన్ని కూడా వీడియో ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఒకసారి ప్లే చేసేయండి చాలా అంటే చాలా నీట్గా బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ ప్లే అవుతుంటాయి అండ్ అక్కడ పార్టికల్స్ మూవ్ అవుతుంటాయి మంచి వాట్సాప్ స్టాటస్ వీడియోని విత్ ఇన్ఎం మినిట్స్లో అయితే చేసేసుకోవచ్చు సో ఈ విధంగా చేసుకున్న తర్వాత షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి రిజల్యూషన్ టెన్ఐటిపీలో పెట్టుకొని ఫ్రేమ్ రేట్ థర్టీలో ఉంచుకొని బిట్ రేట్ ఫోర్ టు ఫైవ్ మధ్యలో ఉంచుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఫోన్ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది ఈ విధంగా ఒక మంచి వాట్సాప్ స్టేటస్ వీడియోని విత్ ఇన్ఎం మినిట్స్లో అయితే చేసేసుకోవచ్చు ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఎడిటింగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్